అనుకున్నట్లు అన్నీ అయితే మనకే పెద్ద పోస్ట్ గ్యారంటీ అని చాలా ఊహించుకున్నారు. అయితే అనుకున్నవి అనుకున్నట్లయితే అసలు సమస్య ఉండదు. అయితే మనకి అనుకూలంగా జరగకపోగా గిట్టని వాళ్లకు అదృష్టం కలిసి వస్తే ఆ బాధే వేరుగా ఉంటది. ఇప్పుడు కొందరు పరిస్థితిదే. మోదీ హవాలో ఎంపీగా గెలిస్తే చాలు కేంద్ర మంత్రి అయిపోతామని బీజేపీ ఎంపీ అభ్యర్థులు చాలా మంది కలలు కన్నారు. సీనియర్లు జూనియర్లు ఎవరి లెక్కలు వాళ్ళేసుకున్నారు. సీన్ కట్ చేస్తే రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలుగా గెలిచారు. ఇద్దరికే మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్కి బెర్తులు దక్కాయి. కొంతమంది సైలెంట్ గా సర్దుకుంటే మరికొంతమంది పార్టీ స్టేట్ చీఫ్ పదవిపై కన్నేసినట్లు టాక్. ఒకరిద్దరు ఎంపీలు సీనియారిటీ సామాజిక వర్గం లెక్కలేసుకుని కేబినెట్ లో బెర్త్ ఖాయమని డిసైడ్ అయ్యారట. ఢిల్లీలో పెద్ద లాబింగ్ చేసుకున్నారట. పెద్దదో చిన్నదో బెర్త్ కన్ఫామ్ అని తన అనుచరులకు గ్యారంటీగా చెప్పుకుంటున్నారట. ఎంపీగా గెలిస్తే చాలు పదవి ఖాయమని బీజేపీలోనే కాదు బయట కూడా బాగానే చర్చ జరిగింది. ఆయన కూడా అంతే నమ్మకంగా ఉండేనట. ఆ కాన్ఫిడెన్స్ తోనే మంది మార్బలాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లారట. ఎంపీగా ఢిల్లీ వెళ్తున్నాను, తిరిగి కేంద్ర మంత్రిగా హైదరాబాద్ లో అడుగు పెడతానని తన సన్నిహితులతో చెప్పారట. ప్రమాణ స్వీకారం చివరి దాకా వెయిట్ చేసినా ఆయనకు పిలుపు రాకపోవడంతో ఢీలా పడ్డారట. పదవి దక్కినట్టే దక్కి చేజారిందని ఎంపీ ఫీల్ అయ్యారట. పార్టీలో ఇద్దరు పాత వాళ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడంతో నారాజైన ఆ లీడర్ 24 గంటలు దాటితే గాని ఆ షాక్ నుండి కోలుకోలేదట. పార్టీ పగ్గాలిస్తారని ప్రచారం జరుగుతున్న ఆ పోస్టు కూడా ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు పోటీ పడుతున్నారట. మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే స్టేట్ చీఫ్ పదవి ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారట. పార్టీ పెద్దలకు కూడా చెప్పాల్సిన రీతిలో చెప్పారని టాక్. దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు కేబినెట్ లో బెర్త్ ఖాయమనుకున్నారట. డీకే కూడా గెలిస్తే చాలు సెంట్రల్ లో పదవి వస్తుందని అనుకున్నారట. మేడం గెలిచినప్పుడు కేబినెట్ బెర్త్ ఖరారేనని ఆమె అనుచరులు హంగామా చేశారట. డీకే కూడా స్టేట్ పార్టీ చీఫ్ రేస్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ఇప్పటికే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. సౌత్ తెలంగాణలో పార్టీకి బూస్ట్ ఇవ్వడానికి డీకేకి పార్టీ పదవి ఇస్తారన్న ప్రచారం బలంగానే వినిపిస్తోంది. అనుకున్నదొకటి అయిందొకటి కావడంతో ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఇంకా షాక్ లోనే ఉన్నారట. కేబినెట్ బెర్తులు దక్కకపాయే పార్టీ పదవైనా వస్తుందో రాదోనని లెక్కలు తీస్తున్నారట. బీజేపీ స్టేట్ చీఫ్ పదవిని కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకిస్తారా, ఇతర పార్టీలో నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట.